హరీష్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు శ్రీనివాస్ రెడ్డి గారేమో చాలా నుంచి పనిచేస్తున్నారు హరీష్ రెడ్డి గారేమో మొన్న మొన్న ఇక్కడికి మీ మధ్యలో పనిచేయడానికి వారు వచ్చారు వాస్తవంగా 4 నెలలు అవుతుంది నేను బయటకు వచ్చి జైనాయి కూడా పార్టీలో జైనాయి కూడా దాదాపు 3 నెలలు అవుతుంది 4 నెలలు గడిచిన జైనాయి 3 నెలలు అయినప్పటికీ కూడా మనందరం కలుసుకునేటువంటి భాగ్యం చాలా తక్కువ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా ఇవాళ నా ప్రెషర్ ఎంత ఉంటుందో ఎన్నెన్ని రకాల నిమిషానికి ఒక వార్త ఉంటుందో ఆ వార్తలతో ఎట్లా ఉక్కిరి బిక్కిరైతమో మీరు ఊహించగలరు జనరల్గా ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వస్తే గిట్లాంటి క్షణాలు ఇట్లాంటి ఉత్కంఠమైనటువంటి గడియలు గడపం వస్తాం పరిచయం చేసుకుంటాం నడుస్తూ ఉంటాం కానీ వచ్చరు వచ్చరే నేను రాకముందే ఈ రాజకీయాలకే ఒక మచ్చ తెచ్చే పద్ధతిలో మనం చూడని వినకూడని అనేక నికృష్టమైన నీచమైనటువంటి సాంప్రదాయాలు తెల్లేపెండు కేసీఆర్ గారు చరిత్రలో మనం వింటూ ఉంటాం గొప్ప గొప్ప రాచరికాలను చూసినాం మనం ప్రజలు ఆశయించుకుంటూ రాజకీయాలు చూసాం రాచరికాలు కూడా చూసినాం ప్రజాస్వామ్యాల్లో కూడా గొప్పగా గుర్తించుకునేటువంటి ముఖ్యమంత్రులను చూసినాం నాయకులను చూసినాం అసహించుకునేటువంటి నాయకులను కూడా మనం చూస్తాం కానీ ఇవాళ ఇక్కడ మాత్రం చరిత్రలో కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి ఏమి మిగిల్చను అని కనుక ఎవరైనా చదువుకుంటే ఇవాళ హుజరాబాద్లో ఏం జరుగుతుందో అది చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు వెలగట్టి సొంత పార్టీ నాయకులకు వెలగట్టి సొంత పార్టీ నాయకులకు ప్రలోభపెట్టి సొంత పార్టీ నాయకులకు కండువాలు కప్పేటువంటి నీచమైన చరిత్ర ఇవాళ హుజరాబాద్లో కొనసాగుతుంది ఇది ఎక్కడ ఉండదు ఒకవేళ వాళ్ళు మనతో వస్తే నాతో వస్తే ఇన్ని సంవత్సరాలుగా ఉంటుండే అనుబంధంలో నాకు పరిచయం ఉన్న నాతో పాటు అడుగులు అడుగు వేసినటువంటి మా సహచర కార్యకర్తలు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు నాతో వస్తే కండు కప్పే పద్ధతి ఉంటుంది తప్ప కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళని తీసుకుపోయి కండు కప్పుకొని ఇంతమంది జయనేతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి అంతమంది జయనేతులు భారతీయ జనతా పార్టీ నుంచి అటువంటి అడుగులే నీచమైనటువంటి పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇది ఎక్కడ ఉండదు నాకు తెలిసి రెండవది వాళ్ళు అనుకుంటున్నారు నాయకులందరి కథం చేస్తే ఈటల రాజేందర్ గారు ఒంటరి అయిపోతారని చెప్పి అనుకుంటాను హుజరాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంపీపీని గెలుచుకోకపోవచ్చు జెడ్పీటీసీని గెలుచుకోకపోవచ్చు పెద్ద ఎత్తున సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా కౌన్సిల్ గెలిపించుకోకపోవచ్చు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం కండువ భుజాలు వేసుకొని పులిబిడ్డల్లా కొట్టాడేటువంటి అనుభవం మాత్రం ఇక్కడ ఉన్నది ఇది కొనుక్కుంటే అమ్ముడుపోయే సరుకు కాదు ఇది భయపట్టిస్తే బెదిరే సరుకు కాదు ఇది బరీకీసి కొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ నేను చాలాసార్లు మనం ఇదే హాల్లో మాట్లాడుకున్నాను నేను ఎంతమంది నాయకులను తీసుకొని మీ దగ్గర వచ్చినా ఎంతమంది హోదా ఉన్న వాళ్ళు మీతో కలిపినా అని దానికంటే కూడా నేను ఇక్కడే చెప్పిన అనుకుంటా ఇదే ఇక్కడ ఇదే హాల్లో చెప్పిన
మీకు మీకు వాడకట్టకపోతే ఇళ్ళల్లోకి పోతే వరంగల్ పోయినా హైదరాబాద్ పోయినా కరీంనగర్ పోయినా రాజేంద్రన్న మీదటకు వచ్చినట కదా అని గౌరవంగా పలకరించే పద్ధతి తప్ప గాయనకు వచ్చినటువంటి పరిస్థితి మీకు లేదు. అంటే మీకు వచ్చరు వచ్చునే గళ్ళెగరేసి మాకు ఓటు వెయ్యి అనే గౌరవంగా అటువంటి స్థితిని మాత్రం నేను మీకు అప్పచెప్పాను. ఇవాళ నేను తీసుకొచ్చిన ఈ ఆస్తి మీకున్న ఆ కమిట్మెంట్ ఈ రెండు కలిస్తే హుజరాబాద్ గడ్డ మీ దగ్గర జెండా కాషాయ జెండా. వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక వ్యక్తి మీద. ఏంటిది కేసీఆర్కి కోపం, ఏంటిది కేసీఆర్ కసి? ఈ హుజరాబాద్ రేపు 2023 జరిగే ఎన్నికలకు రియాసల్ లాంటి ఎన్నిక ఇక్కడ గతమైపోతే రేపు చరిత్ర క్లోజ్ అయిందన్నట్టు భయం ఉన్నది కేసీఆర్కి. అందుకే ఎన్ని వందల కోట్లనే ఖర్చు పెడదాము కానీ వీడి ముఖం మాత్రం అసెంబ్లీలో కనపడకూడదని చెప్పి ఆయన పంతం. కానీ నేనేమన్నా, ఒకవేళ కనుక నేను గెలిస్తే నా ముఖం చూడదనుకుంటారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయమని చెప్పి కోరిన నేను. నా ముఖం చూడదు కాబట్టి, నా ముఖం నువ్వు చూడలేవు కాబట్టి, దాన్ని తట్టుకోలేవు కాబట్టి, ఆ శక్తి నీకు లేదు కాబట్టి ఇవాళ తక్షణమే రాజీనామా చేయమని చెప్పి నేను కోరిన. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు మనిషి కనపడితే సార్ కళ్ళు వేయాలి, పైసలు జేబులో పెట్టాలి. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 2400 కోట్ల రూపాయలతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇంతకుముందు రవీంద్రుడు గారు చెప్పినట్టుగా 3.5 సంవత్సరాలుగా తాళం వేసుకున్న పెన్షన్లకు తాళం ఓపెన్ చేశాడు, రేషన్ కార్డుకి తాళం ఓపెన్ చేశాడు. ఎంత గమ్మత్తైన విషయం అంటే ఇవాళ ఆ పెన్షన్ కాగితాలని ఆ రేషన్ కార్డుని ప్రోటోకాల్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్య పద్ధతిగా వాళ్ళ ఏ వార్డులలో అయితే కౌన్సిల్ ఉంటారో వాళ్ళ చేత పనిచేయాలి. మా ముత్యవరావుతో పనిచేయాలి, మా మొమ్మతో పనిచేయాలి. కానీ సిద్దిపేట నుంచి కూడా వచ్చి ₹2016 తీసుకొచ్చి ₹2016 ఇవాళ ఆ గ్రీనింగ్తో సంతకం పెట్టి ఆ కమిషన్తో కూడినటువంటి కాగితాన్ని పట్టించేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక అంటే ఎంత దిగజారిపోయినా ఒకసారి చూడండి. దళిత బంధు గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడు చూసిందా, దళిత బంధు ఇవ్వాలి కాదని అనుకున్నది దళిత బంధు ఎప్పుడో ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. ఒకవేళ అంటే నేను ఆర్థిక మంత్రి పనిచేసిన, నేను ఆర్థిక మంత్రి పనిచేసిన ఏ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ చేసినా అమలు చేయాలన్నా బడ్జెట్ కంటే ముందు దానికి ఎంత ఖర్చు అయిందో అసెస్ చేసుకొని బడ్జెట్ అలొకేషన్ చేసి తప్ప స్కీమ్ అమలు కాదు. కానీ కానీ ఇవాళ ఇంత నీచం అంటే ఇది ఎంత అన్డెమోక్రటిక్, ఎంత అన్డెమోక్రటిక్, పార్లమెంటరీ సాంప్రదాయాలకే విరుద్ధమైనటువంటి ఒక పద్ధతిలో ఇవాళ మొట్టమొదటిసారిగా బడ్జెట్ కంటే ముందు చర్చించకుండా బడ్జెట్లో ప్రాపర్ ఫండ్స్ అలొకేట్ చేయకుండా ఇవాళ దళిత బంధు అనే స్కీమ్ని అమలు చేసి ఒక మచ్చ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి మాత్రమే 2500 కోట్ల రూపాయలు పెట్టింది. అందరు ప్రశ్నిస్తున్నారు, అందరు ప్రశ్నిస్తున్నారు. ఒక స్కీమ్ డిజైన్ చేయబడి ఆ స్కీమ్ అమలైతే అది రాష్ట్ర ప్రజానీకం కోసం అమలు కావాలి తప్ప ఒక నియోజకవర్గానికి అమలు కావద్దు. ఎవరు చెప్పినట్టున్నది ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నేను అదృష్టవంతుని, నేను అదృష్టవంతుని. 18 సంవత్సరాల కాలంలో ఇక్కడ మీకు తెలుసు ప్రలోభాలకు ఆస్కారం లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా, లిక్కర్తో సంబంధం లేకుండా కేవలం దండం పెట్టి నేను మీ బిడ్డనంటే నా కోట్లేసి గెలిపించినటువంటి నా ప్రజల యొక్క ఆ ప్రజలలో అత్యంత బాధతో అత్యంత దయనీయమైన జీవితం గడిపేటువంటి మా దళిత బిడ్డలకి
10 లక్షల రూపాయలు చూపుతున్నందుకు గర్వపడుతున్నాను నేను. నాకు రుణం తీసుకుంటున్నాను, వాళ్ళ రుణం తీసుకుంటున్నాను భావిస్తున్నాను నేను. ఇవాళ మిగతా అనేక వస్తువులు మీకు నాకు తెలిసి ముత్యమరావు ఉమామహేశ్వరరావుకి నేను ఒకసారి మీటింగ్ అంటాను ఇవాళ కౌన్సిల్ మీటింగ్కి. కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, 40 కోట్ల రూపాయలు టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ జమ్మికుంటకి హుజరాబాద్కి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి కృష్ణారెడ్డి గారు మీటింగ్కి ఆహ్వానించారు. టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ 40 కోట్ల రూపీస్ సాంక్షన్ చేసుకున్నాం. ఎందుకంటే వాస్తవంగా హుజరాబాద్లో మిషన్ భగీరథ ఫండ్స్ కాదు అవి, అవి మేము ఎమ్మెల్యే ఉన్నాడే అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడే వాటికి ప్రపోజల్ పెట్టి దాన్ని శాంక్షన్ చేసి తెలంగాణ వచ్చాక అమలు జరిగింది. మంచిగా అద్దాలు రోడ్లు అద్దాలాగా ఉండాలి, ఇట్లా అద్దాలు. ఆ డబ్బుని నేను ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ పోయి మీకు 40 కోట్ల రూపాయలు ఉన్నాయి, బ్రహ్మాండంగా మీరు డిజైన్ చేసుకొని పని చేసుకో అని చెప్పి చెప్పినాం. కానీ కేటీఆర్ లాంటి ఆ మంత్రి గారు ఎందుకో ఈ జమ్మికుంట ఈ హుజరాబాద్కి అభివృద్ధి కావాలనుకున్నాడో ఏమనుకోడో పెట్టడానికి సాహసం, అంటే వర్క్స్ పెట్టడానికి సాహసం చేయలేదు.